మన దేవుడు సజీవుడు, ఆయనే నజరేయుడైన యేసునాథుడు, ఆయన నామమునకు స్తుతి కలుగునుగాక. అందరు కూడా ప్రభు నామాన్ని బట్టి ప్రార్థనలో ఏకీభవించండి. మహోన్నతుడవునయుండి దీనులను లక్ష్య పెట్టుచున్న దేవుడవు, దీనులకు అండగా, కొండగా, కోటగా, ఆశ్రయముగా ఉన్న దేవుడవు. ఈ మా హృదయపూర్వకముగా నిన్ను మేము స్తుతించే ప్రార్థించే తరుణాన్ని, మరి యొక్క ఆదివారపు ఆరాధన దినమును మా జీవితంలో ప్రసాదించి, ఇలా నీ నామమును బట్టి స్తుతించే ప్రార్థించే కృపనిచ్చిన దేవా, నీ నామమునకే స్తుతులు కృతజ్ఞత వందనాలు సమర్పిస్తూ ఉన్నాము. ఈ సమయం, ఈ దినము నీ అనుగ్రహము, ఈ యొక్క ఆరాధనలో ఈ విధముగా ఈ లైవ్ లో వీక్షిస్తూ పాలు పొందుచు ఉన్న బిడ్డలను బట్టి ఏసయ్యా నీకు స్తోత్రాలు. వీరు నీ ఎడల చూపుతున్న నమ్మకాన్ని, విశ్వాసాన్ని నువ్వు చూస్తున్నావు, చూచుచున్న దేవుడవు, నీకు స్తోత్రాలు. వారి భక్తిని, విశ్వాసాన్ని ఎప్పుడు మరచిపోని దేవుడవు, నీకు స్తోత్రాలు. ఈ సమయంలో ప్రత్యేకముగా ఈ ఆదివారపు ఆరాధన ఆరంభము నుండి ముగించేంత వరకు ప్రభువా, ప్రార్థన ద్వారా, పాటల ద్వారా, స్తుతి ఆరాధన ద్వారా, వాక్యము చదివి వినిపించుట ద్వారా, ఈ దిన వర్తమానము ద్వారా ఇదిగో నీ బిడ్డలందరితో మాట్లాడి తృప్తిపరచండి. ఘనత, మహిమ, ప్రభావాలు మీరే పొందండి. యేసునాములు అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియమైన వార్లారా, మీరందరు చక్కగా బాగున్నారు కదా. దేవునికి స్తోత్రాలు. మనం ఏ స్థితిలో ఉన్నా, ఏ సమయంలో, ఏ పరిస్థితులలో ఉన్నా, ఏ స్థలమందు ఉన్నా, మనం ఒకటి చేయాల్సింది, మనం దేవుణ్ణి స్తుతించాలి, యేసయ్య నామాన్ని కీర్తించాలి, యేసయ్య నామమునకే మహిమ కలగాలని ఈ సమయంలో ఈ మాట తెలియజేస్తూ, మరి ఈ సమయంలో శ్యామ్ ముందుకొచ్చి పాట పాడి యేసయ్య నామాన్ని ఘనపరుస్తూ ఉండగా, భక్తుడైన దావీదు చెప్పినట్టుగా నాతో కూడి యెహోవాను ఘనపరచండి అని చెప్పాడు. కనుక దేవుని బిడ్డలారా, దేవుని సేవకులతో కలిసి దేవుణ్ణి ఘనపరచండి, దేవుని దీవెనలు పొందండి. థ్యాంక్ యూ.
పరిశుద్ధ రాజ్యం వారిది, పరలోక రాజ్యం వారిది, పరిశుద్ధ రాజ్యం వారిది, అదే యేసు రాజ్యం, పరలోక రాజ్యం, నిత్య జీవం దొరుకును, అదే మోక్ష మార్గం. చేయును దుఃఖము లేదు, ఇక మరణము లేదు, నిత్య జీవాన్ని మనకు ఇచ్చును. ఇక చింత ఏలా మానవ, ప్రభు యేసు చింతన చేరుమా. ఇక చింత ఏలా మానవ, ప్రభు యేసు చింతన చేరుమా. అదే యేసు రాజ్యం, పరలోక రాజ్యం, నిత్య జీవం దొరుకును, అదే మోక్ష మార్గం. నీ రాజ్యం శాశ్వత రాజ్యం, నీ పరిపాలన తరతరములు నిలుచును. నీ రాజ్యం శాశ్వత రాజ్యం, నీ పరిపాలన తరతరములు నిలుచును. అదే యేసు రాజ్యం, పరలోక రాజ్యం, నిత్య జీవం దొరుకును, అదే మోక్ష మార్గం. హల్లెలూయా. దేవుని నామం అందరం కలిసి మరొకసారి మహిమపరుస్తూ చేతులు ఎత్తుదాం. హల్లెలూయా. చాలా అద్భుతమైనటువంటి పాట పాడి వినిపించినటువంటి దేవుని సేవకులను బట్టి దేవునికి స్తోత్రం తెలియజేద్దాము. హల్లెలూయా. ఈ సమయంలో ప్రభునందు ప్రియమైన వారలారా, మరి పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి కీర్తనల గ్రంథము దావీదు రాసిన కీర్తన 35వ కీర్తన మొదటి నుండి పది వచనములు దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాము. జోస్న జాయిస్ ముందుకొచ్చి ఈ వాక్యాన్ని చదువుతూ ఉన్నారు. కాబట్టి ప్రియులారా, మనందరము దేవుని మహిమ కొరకు ప్రభువును ఘనపరచడానికి వీలైన ప్రతి వారు నిలబడి దేవుని వాక్యాన్ని చదవడానికి ప్రయత్నం చేయండి. ముప్పై ఐదవ కీర్తన మొదటి నుండి పదవ వచనం వరకు చదువుకుందాం. యెహోవా, నాతో వ్యాజ్యమాడు వారితో వ్యాజ్యమాడుము, నాతో పోరాడు వారితో పోరాడుము. కేడమును డాలును పట్టుకొని నా సహాయమునకై లేచి నిలువుము. ఈటె దూసి నన్ను తరుము వారిని అడ్డగింపుము. నేనే నీ రక్షణ అని నాతో సెలవిమ్ము. నా ప్రాణము తీయగోరు వారికి సిగ్గును అవమానమును కలుగునుగాక. నాకు కీడు చేయనాలోచించువారు వెనుకకు మళ్లింపబడి లజ్జపడుదురుగాక. యెహోవా దూత వారిని పారదోలునుగాక, వారు గాలికి కొట్టుకొని పోవు పొట్టువలె నుందురుగాక. యెహోవా దూత వారిని తరుమునుగాక, వారి త్రోవ చీకటి అయి జారుడుగా నుండునుగాక. నన్ను పట్టుకొనవలెనని వారు నిర్నిమిత్తముగా గుంటలో తమ వలనొడ్డిరి. నా ప్రాణము తీయవలెనని నిర్నిమిత్తముగా గుంట త్రవ్విరి. వానికి తెలియకుండా చేటు వాని మీదికి వచ్చునుగాక. తాను ఒడ్డిన వలలో తానే చిక్కుబడునుగాక, వాడు ఆ చేటులోనే పడునుగాక.
అప్పుడు యెహోవాయందు నేను హర్షించుదును, ఆయన రక్షణను బట్టి నేను సంతోషించుదును. అప్పుడు యెహోవా నీ వంటి వాడెవడు? మించిన బలము గల వారి చేతి నుండి దీనులను, దోచుకొను వారి చేతి నుండి దీనులను, దరిద్రులను విడిపించువాడవు నీవే అని నా ఎముకలన్నీయో చెప్పుకొనును. దేవుడి పరిశుద్ధ వాక్యంను మనందరి వినికిడిలో దీవించి ఫలభరితము చేయునుగాక. ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. చాలా అద్భుతమైనటువంటి సమయం, చదువుబడినటువంటి దేవుని వాక్యము. భక్తుడైన దావీదు దేవుని సన్నిధిలో న్యాయ తీర్పు దేవుడు జరిగించాలని చెప్పి విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాడు. దుష్టులపైన వారికి ఎలాంటి శిక్ష పడాలో, అంటే దేవుని యొక్క చిత్తాన్ని, వాక్యాన్ని, దైవికమైన కార్యక్రమాలను, దేవుని ప్రణాళికలను రద్దు చేయాలని, వ్యతిరేకించాలని, అపహాసించాలని, ఎగతాళి చేయాలని, నిందించాలని, ఇలా దేవునికి, దేవుని సేవకులకి, దేవుని యందున్న భయముతో భక్తితో ఉన్న భక్తులకి వ్యతిరేకంగా దుష్టులకు ఎలాంటి శిక్ష పడవలనో, మనము కాదు దేవా, అంటే మనము కాదు శిక్షించేది, దేవుడు ఏ విధముగా శిక్షించవలయినో ఇక్కడ కీర్తనకారుడు ప్రార్థన చేస్తున్నాడు. కాబట్టి ప్రియులారా, మనము కూడా మనము పగ తీర్చుకోవడం కాకుండా, మనము శిక్షించడం కాకుండా, మనము దేవునికే అప్పగించాలని మనం ప్రార్థన చేస్తే దేవుడే ఇన్వాల్వ్ అయి దుష్టుల గతి లేక వారి సంగతి, వారికి సరి అయిన తీర్పు, పరిష్కారం దేవుని ప్రజల పక్షంగా దేవుడు న్యాయము తీరుస్తాడు అనేది మనం గ్రహించి మనం ప్రార్థనలు చేయాలి. నీవు ఏ పరిస్థితిని బట్టి బాధపడుతూ ఏ అన్యాయమునకు గురి అయి ఇబ్బందికి గురి అయి ఉంటున్నావో, కానీ ఒక్కటి గమనించాలి, నీతో వాద్యమాడు వారితో దేవుడు వాద్యమాడుతాడు అని నమ్మి, నీతో పోరాడే వారితో దేవుడు పోరాడుతాడు అని నమ్మి, దేవుని యొక్క కృపను బట్టి నీవు ప్రార్థన చేయాలని ఈ సమయంలో మీకు తెలియచేస్తుంది దేవుని వాగ్దానం. కనుక ఈ సమయంలో అందరం లేచి నిలబడి దేవుని యొక్క ఉన్నత నామాన్ని బట్టి మన చేతులెత్తి మనస్ఫూర్తిగా, హృదయపూర్వకముగా, ఎందుకంటే మన దేవుడు మన పక్షముగా వాద్యమాడువాడు, న్యాయము తీర్చువాడు, దుష్టుల దౌడ పళ్ళు విరగొట్టువాడు, దుష్టులకు గతి, వారి యొక్క పరిస్థితి, వారి యొక్క అంతాన్ని తప్పకుండా దేవుడు పరిష్కరి లేక వారికి పనిష్మెంట్ ఇవ్వగలడు అన్న సత్యాన్ని గ్రహించి దేవుని యొక్క సన్నిధిలో దేవుని మీద ఆధారపడి మనం దేవుణ్ణి స్తుతించుదాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీ వంటి వారు ఎవరున్నారని చెప్తున్నాడు ఇక్కడ. నీవే బలము గలవారు. అందరం సంతోషంగా చెప్పకూడదు. హల్లెలూయా స్తోత్రం యేసయ్యా, హల్లెలూయా స్తోత్రం యేసయ్యా, హల్లెలూయా స్తోత్రం యేసయ్యా. యేసయ్యా నీవే నా రక్షకుడవు, యేసయ్యా నీవే నా సృష్టికర్తవు. దరి చేర్చి ఆదరించు మామా, ఓ యేసయ్యా దరి చేర్చి ఆదరించుమా. వి ప్రైజ్ యూ అండ్ వర్షిప్ యూ ఆల్మైటీ గాడ్, వి ప్రైజ్ యూ అండ్ వర్షిప్ యూ. హల్లెలూయా ఆమేన్, ఓ యేసయ్యా ఆమేన్, హల్లెలూయా.
సర్వాధికారివి ఓ యేసయ్యా పరిశుద్ధ తండ్రివి ప్రేమ స్వరూపివి సర్వాధికారివి ఓ యేసయ్యా కరుణించి కాపాడుమా ఓ యేసయ్యా కరుణించి కాపాడుమా Praise the Lord. Thank you, Lord Jesus. Hallelujah. Yesaya srushtikarta. Yesaya rakshanakarta. Stotram. Hallelujah. Prati okkaru cheppandi manaspoorthiga cheppandi Yesaya na rakshanakarta ani cheppandi. Yesaya na srushtikarta ani cheppandi. ఆయన ప్రేమించి ఆదరించే దేవుడు అని చెప్పండి. యేసయ్య నన్ను బలపరిచే దేవుడు అని చెప్పండి. యేసయ్య నాకు తోడుగా ఉన్నాడు అని చెప్పండి.
అలా తెలియపరచి నీ నోటితో ఒప్పుకుంటూ యేసయ్యను స్తుతించండి, ఆరాధించండి, యేసయ్య సన్నిధిని అనుభవించండి, ఆయన ప్రసన్నత మీ మీదికి దిగివచ్చునుగాక. యేసు నామములో గ్లోరీ. లార్డ్ వి ప్రైజ్ అండ్ వి వర్షిప్ యు లార్డ్, యు ఆర్ ద ఆల్ మైటీ గాడ్, యు ఆర్ ద వన్ వర్కింగ్ లార్డ్ జీసస్, హల్లెలూయా, నీకే మహిమ కలుగునుగాక యేసయ్య. అంద రెండు చేతులెత్తి దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా, గ్లోరీ, హల్లెలూయా. యేసు రక్షక, రక్షణకర్త, సృష్టికర్త, మా స్నేహితుడవు నీవే, మా దేవుడవు నీవే, మా తండ్రివి, మా ప్రభుడవు, మా కాపరి నీవే. యేసయ్య నీకే స్తుతి, స్తుతి, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నామయ్యా. నీ నామమునకే మహిమ కలుగునుగాక. Lord Jesus, your name is above all name, O God. Yesaya, neeke stuti aaradhana, aaradhana, aaradhana neeke. Nee naamamunake stuti kalugunagaaka. Mundunna ee samayamlo nee vaakyam dwara tandri nivu maatlaadi, idigo nayana aashato nee maata vinalani, nee swaram vinalani, తృష్ణ కలిగిన బిడ్డలందరితోనూ మాట్లాడి తృప్తిపరచండి. నీవు రక్షణకర్తవు, సృష్టికర్తవు, మాట్లాడే దేవుడు ప్రభువా. ఈ మా ఆరాధన మీరు అంగీకరించినందుకు కృతజ్ఞతలు. పరిశుద్ధాత్ముడాను మాట్లాడుచున్నందుకు కృతజ్ఞతలు. నీ యొక్క దీన సేవకురాల్ని అభిషేకించి నీ బూరగా వాడుకుంటున్నందుకు కృతజ్ఞతలు. యేసు నామములు అడిగి ఆరాధన సమర్పించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ సమయంలో అందరు శ్రద్ధగా దేవుని వాక్యాన్ని మీరు వింటూ మీ ప్రతిస్పందన తెలియపరుస్తూ ఉన్నారు. మీ ప్రతిస్పందనను బట్టి మీరు ఆత్మీయంగా దేవునిలో క్షేమాభివృద్ధి నొందుచున్నారు అని నేను దేవుణ్ణి స్తుతిస్తూ ఇంకా మిమ్మల్ని దేవుడు ముందుకు నడిపించునుగాక అని ఈ సమయం దైవ సేవకురాలకి ఈ సమయం అప్పగిస్తున్నాం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డలారా, మీరందరు బాగున్నారా? మీ అందరికీ ప్రభువైన యేసు క్రీస్తు నామమున శుభములు తెలియజేయుచున్నాను. దేవుడు చాలా గొప్ప దేవుడు. దేవుని నామాన్ని బట్టి మనం ఈ విధముగా ఉన్నాం. నేడు మనం సజీవులముగా ఉన్నామంటే దేవుని కృపయే. దేవుడు చాలా గొప్పవాడు. నిజంగా మనం నమ్మిన దేవుడు గొప్పవాడు. మన దేవుడు చాలా శక్తిమంతుడు. కాబట్టి మనం ఈ సమయమందు ప్రార్థన చేసుకొని దేవుని వాక్యంను ధ్యానించుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడవైన మా తండ్రి, గొప్ప దేవ, నిన్ను మేము స్తుతిస్తున్నాం. ఈ సమయమందు ప్రభా, నువ్వు మాతో మాట్లాడండి, నీ బిడ్డలతో మాట్లాడండి. ప్రతి ఒక్కరూ ప్రభా నీ వాక్యం విని బలపడి స్వస్థత పొంది నీ అందు విశ్వాసం ఉంచిన ప్రతి వారు దీవించబడాలని మేము ప్రార్థిస్తున్నాం. నీ బిడ్డలకి నీ దివ్య వాక్యమును అందించి వారిని ఆశీర్వదించమని, మమ్ము మరుగుపరచి నీ స్వరమును వినిపించమని యేసు నామం అడిగి ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రము చెల్లిస్తున్నాం. దేవుని వాక్యమును ధ్యానించుకుందాం. యెషయా గ్రంథం 26:3 మనం చూసుకున్నట్లయితే, ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. ఎలయనగా అతడు నీయందు విశ్వాసముంచియున్నాడు. యెహోవా యెహోవాయే నిత్యాశ్రయ దుర్గము, యుగ యుగములు యెహోవాను నమ్ముకొనుడి. దేవునికి స్తోత్రములు. దేవుని బిడ్డలారా, ఎవని మనస్సు దేవునిపై ఆనుకొని ఉంటుందో వారు నిజముగా పూర్ణ శాంతి గలవారుగా ఉంటారు. ఎందుకనగా దేవుడు వారిని పూర్ణ శాంతి గలవానిగా చేసి వారిని కాపాడే దేవుడు. మన మనస్సు దేవునిపై ఆధారపడి ఉంటే, దేవునిపై మనం ఆనుకొని ఉంటే, దేవుణ్ణి మనం నమ్మి ఉంటే, దేవుని యందు మనం విశ్వాసం ఉంచి ఉంటే, దేవుడు పూర్ణ శాంతిని ఇచ్చే దేవుడు.
పూర్ణ శాంతి లేకనే చాలా మంది దిగులు పడుచున్నారు, బాధపడుచున్నారు, భయపడుచున్నారు, కలవరము చెంది ఇబ్బందుల పాలవుచున్నారు. ఎందుకనగా వారు దేవునిపై వారి మనస్సు పెట్టడం లేదు, దేవునిపై వారు ఆనుకోవడం లేదు, దేవుని యందు విశ్వాసం ఉంచక పరిస్థితులను చూసి చుట్టూ జరుగుచున్న మరి ఆందోళన, వైరస్ వలన భయం, ఆర్థిక పరమైన భయం, అనారోగ్య పరిస్థితి చుట్టూ చూస్తే ఎన్నో విధాలుగా భయము ఆవరించినప్పుడు దేవుని సన్నిధానములో మనం చేయవలసిన పని ఏంటంటే మన మనస్సు దేవునిపై ఆనుకొని ఉండాలి. అప్పుడు దేవుడు మనల్ని పూర్ణ శాంతి గలవాణిగా చేసి కాపాడే దేవుడు. దేవుని బిడ్డలారా, ఈ లోకంలో ఉన్నదంతయు కాపాడుతుందని మనం నిలువ చేసుకొని ఉన్నామేమో, నమ్ముకొని ఉన్నామేమో, ఇతరులను మనము ఆశ్రయించి ఉన్నామేమో, కానీ అవన్నీ కాపాడలేవు. ఏది దాచిపెట్టినా, ఏది ఉన్నను, వెండి బంగారము ధనము ఆస్తి కొంతవరకే, కానీ మనల్ని పూర్ణ శాంతి గలవానిగా నిత్యము మనల్ని కాపాడేవిగా అవి ఉండవు. కొంతవరకు మనల్ని కాపాడవచ్చు, కొంతవరకు మనకు సహాయపడవచ్చు, కానీ పూర్ణ శాంతిని ఇవ్వలేవు. పూర్ణ శాంతి ఎప్పుడుంటుంది అంటే దేవునిపై నీ మనస్సు ఆనుకోవాలి. దేవుడు నీ మనస్సెరిగిన దేవుడు, నీ మనస్సులో ఉన్న బాధ నెరిగిన దేవుడు, దుఃఖము నెరిగిన దేవుడు, ఆవేదన నెరిగిన దేవుడు. నీ మనస్సులో ఏమి ఉన్నా, అది సంతోషమా బాధ ఏది ఉన్నను దేవుడికి మాత్రమే తెలియను. కాబట్టి నీ మనస్సెరిగిన నీ దేవుడు నీకు పూర్ణ శాంతినిచ్చి నిన్ను దీవించి ఆశీర్వదిస్తాడు. ఎందుకో నీవు దేవుని యందు విశ్వాసముంచుట ద్వారా, దేవుని యందు విశ్వాసముంచినప్పుడే మనము నీతిమంతులముగా మార్చబడి ఉన్నాం. దేవుడు నిజముగా మనకి ఒక గొప్ప రక్షణ ఇచ్చి ఉన్నాడు అంటే, నీతిమంతులనుగా చేసి ఉన్నాడంటే, మనము ఎలా ఉండాలంటే శాంతి గలవారిగా మనం ఉండాలి. దేవుడు ఏమన్నాడు, నా శాంతినే మీకు ఇచ్చుచున్నాను. దేవుడు శాంతి ప్రదాత, దేవుడు నిత్యము కాపాడే దేవుడు. యేసయ్య కాపాడకపోతే ఏది కూడా కాపాడబడదండి. దేవుడు కాపాడితేనే పట్టణాన్ని, దేవుడు కాపాడితేనే కాపాడబడుతుంది. మనుషులను దేవుడు కాపాడితేనే కాపాడబడతారు. దేనినైనా, మన ఆస్తులనైనా, మన సంపదనైనా, మనకున్న స్థితిని ఏదైనాను దేవుడు కాపాడితే, మన జాబ్ అయినా, మనకొచ్చే రాబడినైనా, దేనినైనాను దేవుడు కాపాడుతేనే కానీ కాపాడబడుతుంది. దేవుడు కాపాడకపోతే మనం ఏమీ చేయలేము. మనం కాపాడబడాలి అంటే ఏమి చేయాలి, మనం మన మనస్సు ఆయనపై ఆనుకొని ఉండాలి. దేవుడు మనల్ని ఎలాగో ప్రేమిస్తున్నాడంటే ఒక మనస్సును, హృదయాన్ని మాత్రమే ఇవ్వమని అడుగుచున్నాడు. మనల్ని ఏమివ్వమంటున్నాడు, నీ హృదయం నాకు, నీ హృదయంలో స్థానం నీవు, నీ మనస్సులో నన్నుంచుకొను, నువ్వు మనసారా దేవుణ్ణి ఆరాధించు, పూర్ణ మనస్సుతో, పూర్ణాత్మతో, పూర్ణ హృదయముతో నన్ను సేవించినప్పుడు నీవు ఆశీర్వదింపబడతావు, దీవించబడతావు, శక్తిమంతుడవుగా ఉంటావు, ధన్యుడవవుతావు. దేవుని బిడ్డలారా, యేసయ్య మనం కష్టాల్లో ఉన్నప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, మనం దుఃఖపడుచున్నప్పుడు మన దేవుడు మనకు అండగా ఉండి మనల్ని విడిపిస్తాడు. విడిపించి ఏం చేస్తాడు ఆయన అంటే, నిత్యాశ్రయ దుర్గముగా ఉంటాడు. నిత్యాశ్రయ దుర్గముగా ఉంటాడు ఆయన. యెహోవాయే నిత్యాశ్రయ దుర్గం, యుగ యుగములు యెహోవాను నమ్ముకునుడి. మనము బ్రతికినంత కాలము దేవునితో ఉండాలి. మరణించినను దేవి మళ్ళీ తిరిగి లేచి దేవునితో యుగ యుగాలు ఉంటామని దేవుడు సెలవిచ్చాడు. మనం భూమి మీద ఉన్నను దేవునితో ఉండాలి. మనం దేవునితో ఉండాలి అంటే దేవుని యందు విశ్వాసం ఉంచాలి, విశ్వాసం ఉంచాలి. శాంతి సమాధానం లేక ఎంతో మంది భయపడి ఆందోళనకు గురి అయి ఎంతో మంది చాలా ఇబ్బందుల పాలవుచున్నారు. దేవుని బిడ్డలారా, వారందరికీ ఒకటే ఒక మాట ఏంటంటే, దేవుడు వారిని పూర్ణ శాంతి గలవారిగా చేస్తానని సెలవిచ్చి ఉన్నాడు. అంతేకాదు, 32వ యెషయా గ్రంథం 32వ అధ్యాయము 17వ వచనములో, నీతి సమాధానము కలుగ చేయును,
నీతి వలన నిత్యము నిమ్మలము నిబ్బరము కలుగును. అప్పుడు నీ జనులు విశ్రమ స్థలమునందును ఆశ్రయ స్థానముల యందును సుఖకరమైన నివాసమును నివాసముల యందును నివసించెదరు. నీతి సమాధానము కలుగ చేయును. నీతి వలన నిత్యము నిమ్మలము నిబ్బరమును కలుగును. నీతి ఎప్పుడు కలుగుతుంది? మనకు దేవుని యందు విశ్వాసం ఉంచినప్పుడు మనం నీతిమంతులము, రక్షింపబడిన వారందరము నీతిమంతులముగా తీర్చబడి ఉన్నాం. నీతి ఏమి చేస్తుంది? మనకి సమాధానము కలుగ చేస్తుంది. దేవునితో, ప్రజలతో మన హృదయంలో సమాధానాన్నిచ్చి, శాంతి భద్రతనిచ్చి మనల్ని కాపాడుతుంది. నీతి వలన నిత్యమును నిమ్మలము నిబ్బరమును కలుగును. నీతి ఉంటేనే నిమ్మలత, అలాగే నిబ్బరమైన హృదయం. నీతిమంతులముగా ఉంటేనే మనం జీవించినా మరణించినా మనం నిబ్బరం కలిగి ఉంటాం. ఎందుకనగా మరణించిన వారందరము తిరిగి లేచి యేసయ్యతో యుగ యుగాలు ఉంటామని దేవుని వాక్యము సెలవిస్తుంది. భూమి మీద ఉన్నప్పుడు ఏ ఆపద, ఏ ప్రమాదము, ఎలాంటి పరిస్థితి వచ్చినా దేవుడు మనల్ని కాపాడుతాడు అన్న నిబ్బరమైన హృదయము కలిగి మనం ఉంటాం. అలాగే అప్పుడు నా జనులు విశ్రమ స్థలము యందు ఆశ్రయ స్థానముల యందును సుఖకరమైన నివాసముల యందును నివసించెదరు. దేవుని బిడ్డలారా, మనం సుఖకరముగా జీవించాలి. అంతేకాదు, మనము విశ్రమ స్థలముల యందు ఆశ్రయంలో మనం ఉండాలి. మనకు సుఖాన్ని ఇచ్చేది, మనకు సౌఖ్యాన్ని ఇచ్చేది, మనకు విశ్రాంతిని, నెమ్మదిని, నిబ్బరమును, నిమ్మలమును, సుఖమునిచ్చే మన దేవుడు, మన యేసయ్య మనల్ని కాపాడి ఇలా మనల్ని చేస్తాడు. ఇప్పుడు ఏది భయపెట్టినా, ఏ పరిస్థితిని చూసి మనం భయపడకూడదు. ఒక దిక్కు మరి పిల్లల విషయమై భయం, మీ కరోనా వైరస్ వల్ల భయం, ఇంకా ఎన్నో రకాల భయం ఉంటుంది. అలాంటి భయము కలిగినప్పుడు యేసయ్య, భయపడకుము, నేను నీకున్నాను, నేను నిన్ను విడిపించేదను, నీకంటే ముందుగా నేను వెళ్ళేదను అని వాగ్దానం చేసి ఉన్నాడు. దేవుడు చాలా గొప్పవాడు. దేవుని అందు విశ్వాసం ఉంచిన వారు ఎప్పుడూ సిగ్గునొందరు, ఎప్పుడు కూడా విడవబడరు. అన్నీ కోల్పోయినప్పుడు కూడా అన్ని విషయాలలో దేవుడు విడిపించే దేవుడు. మనం అనుకున్నాయి, మనం నమ్ముకున్నాయి, మనం దేనిపై మనసు పెట్టుకొని దాన్ని దాచిపెట్టుకొని ఉన్నామో, ఎవరిపై మనసు పెట్టుకొని ఉన్నామో, ఏ వస్తువుపై మనసు పెట్టుకున్నామో, అవన్నీ మనకు దూరం అవ్వచ్చు. కానీ యేసుపై నువ్వు మనసు పెట్టుకుంటే దేవుడు నీకు సమీపంగా ఉండి సహాయం చేసే దేవుడు, నీకు మనశ్శాంతినిచ్చే దేవుడు. నీకు శాంతి ఎక్కడ దొరుకుతుంది అంటే ఈ లోకంలో ఎక్కడ దొరకదు. దేవుని యొద్ధనే నీకు శాంతి దొరుకును, దేవుని యొద్ధనే నీకు సమాధానము దొరుకును, దేవుని యొద్ధనే నీకు నిమ్మళము, నిబ్బరము, ధైర్యము, సుఖము, సౌఖ్యము, విశ్రాంతి, నెమ్మది అన్నీ దేవుని యొద్ధనే నీకు దొరుకును. కాబట్టి ఏమాత్రము భయపడకూడదు. దేవుని బిడ్డలారా, ఏ విషయంలో భయపడకూడదు, ఎలాంటి సమయంలో సందర్భాలలో భయపడకూడదు. మన దేవుడు విడవడు, ఎడబాయడు. ఎన్నో కష్టాలు మాకు వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు, నేను పుట్టిన కొద్ది 6 నెలలకే మా డాడీ చనిపోయినప్పుడు, మాకున్న ఆస్తులన్నీ పోయినప్పుడు, మా తల్లి చాలా ఇబ్బంది పడుచు, మా కుటుంబం అంతా చెదిరి చాలా బాధల్లో ఉన్నప్పుడు, ఏ దిక్కు లేనప్పుడు, ఎలాంటి సహాయం దొరకనప్పుడు, మా అన్నీ లాస్ అయినప్పుడు, మాకున్నవంతా మాకు దూరమైనప్పుడు, మమ్మల్ని ఎవ్వరూ ఆదుకోలేదు. దేవుడు మాకు సమీపముగా ఉండి ఆయన రక్షణ మాకు దొరికినప్పుడు, ఆయన మమ్మల్ని రక్షించినప్పుడు, ఆయన యందు విశ్వాసం ఉంచి ఉన్నప్పుడు, ఆయనలో మేము నమ్మకం పెట్టుకున్నప్పుడు, మాకున్న శ్రమంతా పోయింది, ఇవన్నీ పోయినా మాకు ఏమి దొరికింది? శాంతి దొరికినది, శాంతి కలిగింది. అందుకే పూర్ణ శాంతి దొరకడం వలననే ఈరోజు సజీవులముగా ఉన్నాం. శాంతి ఎవ్వరు ఇవ్వరండి, ఏ నాయకుడు ఎవ్వరు కూడా. మనం ఎంతమందినైతే మనం
మా వారు అనుకుంటున్నామో వారు ఇవ్వలేకపోవచ్చు. నీ మనస్సు జరిగిన దేవుడు, నీ హృదయమును చేసిన దేవుడు, నిన్ను రక్షించిన దేవుడు, నిన్ను కాపాడే దేవుడు నీకు పూర్ణ శాంతిని ఇస్తాడు, పూర్ణ బలమును నీకు ఇస్తాడు, పూర్ణ స్వస్థతను నీకు ఇస్తాడు, నిత్యము నిన్ను కాపాడుతాడు. దేవుని బిడ్డలారా, 12వ సంవత్సరంలో నేను 8th క్లాస్ చదువుచున్నప్పుడు యేసు ప్రభు నమ్ముకొని పరిశుద్ధాత్మను పొందుకొని అప్పటి నుండి ఇప్పటి వరకు నేను సువార్తను ప్రకటిస్తున్నాను. ఎవరో మనల్ని ఒత్తిడి చేసి ఎవరో సహాయం చేస్తారని కాదు, దేవుడు మనలో ఉంటే, దేవుని ఆత్మ మనలో ఉంటే, దేవుడు మనల్ని ప్రేరేపిస్తే మనం మంచి కొరకు ఎంత వరకైనా వెళ్ళగలం. మంచి చేయడానికి దేవుని శక్తి మనల్ని బలపరుస్తుంది, దేవుడు మనల్ని కాపాడుతాడు. మనుషులందరూ పడద్రోయాలి, నెట్టివేయాలి, త్రోసివేయాలి, ఎదగకుండా చేయాలి, వీరి పేరు లేకుండా చేయాలి, వీరు బాగుపడకుండా చేయాలనుకోవచ్చు, కానీ నీ పక్షాన నా పక్షాన ఉన్నవారు ఎవరు? ఆయన గొప్ప దేవుడు. ఎలాంటి అస్త్రాలు ఉపయోగించినా, ఎలాంటి శ్రమ వచ్చినా, ఎలాంటి శోధన కలిగినను దేవుడు విడిచిపెట్టాడండి. ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఎంతో భయంకరమైన పరిస్థితులు, అలాంటి పరిస్థితులలో కాపాడిన దేవుడు నమ్మదగిన దేవుడు. ఆ వాటన్నింటినీ జ్ఞాపకం చేసుకుంటే ఈరోజు కలిగే శ్రమ అది ఎంత మాత్రము కూడా మనల్ని ఏమీ చేయదు. మనకు మా కుటుంబానికి పెద్ద మా తండ్రే, ఈ బిడ్డలకు తండ్రే సర్వం. తండ్రే కుటుంబంలో లేకపోతే అన్నిటికీ లాస్ అవుతారు, అన్నీ కూడా వారికి చెందవండి. అలాంటి సమయంలో దేవుడు, నేను పరమ తండ్రిని, నీవు నా బిడ్డవు, నేను నిన్ను కాపాడుతాను అని ఆయన రక్షించాడు. ఆ రోజు నుండి తండ్రి ప్రేమ ఎలా ఉంటుందో అలా చూపించాడు దేవుడు. ఎన్ని పోయినను, ఎలాంటి పరిస్థితి అయినను దేవుడు విడిచిపెట్టలేదండి. అలాంటి పరిస్థితిని మేము చూసాము కాబట్టి ఈరోజు ఈ కరోనా అయినా, ఇలాంటి ఆర్థిక ఇబ్బంది అయినా, ఇంకా ఏది జరిగినను దేవుడు మాత్రం విడిచిపెట్టడు, ఆయన కాపాడుతాడు, ఆయన బలపరుస్తాడు, ఆయన మనకు నిత్యాశ్రయ దుర్గమై ఉంటాడు, ఆయనే మనకు ఆశ్రయాపురమై ఉంటాడు, ఆయననే మనల్ని ఆదుకొని ఉన్న దేవుడు, ఆయనే మనల్ని కాపాడే దేవుడు. ఈ సమయాల్లో మీరు ధైర్యం తెచ్చుకొని, శాంతి పొందుకొని, నెమ్మది కలిగి సుఖముగా ఉండండి. ఒకరోజు తన జనులు నిమ్మలం కలిగి సుఖకరమైన స్థలములో నివాసము చేసేదరని సెలవిస్తున్నాడు. సుఖవంతమైన సమయం మనకు దొరుకుతుంది. ఇప్పుడు మనం విశ్వాసం ఉంచాలి. మన మనస్సులో, మన హృదయంలో దేవుడు ఉండాలి. మన భక్తి విశ్వాసం ఏమాత్రము తగ్గకూడదు. కష్టాలు, శ్రమలు తరుముచున్నప్పుడు దేవుడు నాకేమి చేయగలడు, ఈ పరిస్థితులలో నాకు ఎలా విడుదల దొరుకుతుంది, ఎవరు నన్ను కాపాడుతారు, నేను నమ్ముకున్న విశ్వాసం, నేను నమ్ముకున్న దేవుడు నన్ను కాపాడగలడా లేడా అనే మరి నిరుత్సాహము, అంతేకాదు అలాంటి క్వశ్చన్, అలాంటి మనకి ఏ విధమైన ప్రశ్న కలిగినప్పుడు ఏం చేయాలి? లేదు లేదు, మన శ్రమను ఒక్కసారి వెనుకకు తిరిగి చూస్తే మనకి ఎన్ని శ్రమలు కలిగినను దేవుడు ఆ శ్రమలలో మనల్ని విడిచిపెట్టలేదు. ఎన్ని ఇబ్బందులు కలిగినను దేవుడు మనల్ని విడిచిపెట్టలేదు. ఆయన బిడ్డగా అయినామంటే, ఆయన మనకు తండ్రిగా ఉన్నాడంటే, ఏ మాత్రమును దేవుడు త్రోసివేయడు, విడిచిపెట్టడు, వారిని ఎప్పుడు కూడా దూరం చేసుకోడు. ఆయన తప్పకుండా నిన్ను కాపాడే దేవుడు, నిన్ను బలపరిచే దేవుడు, నిన్ను ఆశీర్వదించే దేవుడు. చదువులు, ఉద్యోగాలు మరి ఏమైపోయాయి ఈ సమయంలో? ఎంతో చదివాము, జాబ్ లేదు ఈ సమయంలో, ఎంతో సంపాదించాలనుకున్నాం కానీ సంపాదన లేదు. ఈ సమయంలో మంచి కెరీర్ పేరు తెచ్చుకోవాలనుకున్నాం, అది లేదు. ఈ సమయంలో మేము మంచి వాడబడే సమయం వచ్చినప్పుడు అన్నీ లాస్ అయిపోయాయి అనే బాధ మీలో ఉండవచ్చు, ఆవేదన ఉండవచ్చు. ఇలాంటి సమయంలో మీ మనస్సు దేవునిపై ఆనుకొని ఉండినట్లయితే మీకు పూర్ణ శాంతిని దేవుడు ఇచ్చి మిమ్మల్ని కాపాడి, కోల్పోయినవన్నీ తిరిగి మీకు ఇచ్చి మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు.
యేసయ్యా మీకు నెమ్మదిని పూర్ణ శాంతినిచ్చి కాపాడును గాక. ఏమాత్రం భయపడకండి, యేసయ్య యందు విశ్వాసం ఉంచండి, దేవుని కొరకు జీవించండి. మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. ప్రార్థనలో అందరూ ఏకీభవించండి. దేవుడు నమ్మదగిన వాడు, నిజంగా మంచి రోజులు మనకు దేవుడు ఇస్తాడని విశ్వాసంతో ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడా, గొప్ప దేవ, సర్వాధికారివైన మా తండ్రి, నిన్ను మేము స్తుతిస్తున్నాం. ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. వారి మనస్సులో మీరుండండి ప్రభా. వారి మనస్సు మీపై ఆనుకొని ఉన్నప్పుడు ప్రభా, వారికి పూర్ణ శాంతినిచ్చి కాపాడమని ప్రార్థిస్తున్నాం. దేవా, వారికి నాయన నిత్యము నీవే ఆశ్రయ దుర్గముగా ఉండి నీవే సహాయం చేయండి ప్రభా. వారు ఏది కోల్పోయి ఏ విధమైన భయము ఆందోళన కలిగి ఉన్నారో ప్రభా, వారందరికీ ప్రభా నిమ్మలమును ధైర్యమును దయచేయండి. వారికి సుఖమును సౌఖ్యమును దయచేయండి. వారి అవసరత నీ మహిమలో నుండి తీర్చండి ప్రభా. వారికి మీరు సమీపంగా ఉండి ప్రతి అవసరతను తీర్చమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఎస్ఐ కష్ట దినాలను బట్టి ప్రభా అయ్యా, వారు భయపడకుండా ప్రభా నీ దక్షిణాస్తము వారిపై చాపి వారిని దీవించమని ప్రార్థిస్తున్నాం. అలాగే పిల్లల విషయమై తండ్రి అయ్యా, వారి చదువుల విషయమై, వారి జాబ్స్ విషయమై, వారి వివాహాల విషయమై ప్రభా, గృహముల విషయమై ప్రభా, ఇంకా సంపాదన రాబడి విషయమై ప్రభా, ఎన్ని విధాలుగా ప్రభా శ్రమపడుచు ఆందోళన చెందుచు భయపడుచు ఉన్నారో ప్రభా, వారందరిని మీరు జ్ఞాపకం చేసుకునండి ప్రభా. మీరు సజీవుడవు తండ్రి, మీరేనైనా మృత్యుంజయుడవు తండ్రి. ఎస్సయ్యా, నీకు అసాధ్యమైనది ఏదియూ లేదు ప్రభా. నిబిడలకు సమస్తమును మీరు అనుగ్రహించే దేవుడు. దేవా, నిబిడల్ని విడిపించండి, సహాయం చేయండి, నెమ్మదినిచ్చి శాంతినిచ్చి బలపరచి వారి అవసరతలన్నీ తీర్చి నీ మహిమ కొరకై నీ బిడ్డల్ని నీ సాక్షులుగా నిలబెట్టుకోండి తండ్రి. వారిని మీరే కాపాడి ఆశీర్వదించమని యేసు నామం అడిగి ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. మీ అందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. దివ్యమైనటువంటి దేవుని యొక్క వర్తమానం ఇంతవరకు మీరు విన్నారు. దేవుని సేవకురాలు బట్టి దేవునికి మరొకసారి నేను వందనాలు తెలియజేస్తూ దేవుణ్ణి స్తుతిస్తున్నాను. హల్లెలూయా. ఏమని మనస్సు అయితే నీ మీద దేవుని పైన ఆనుకుంటుందో వాణ్ణి పూర్ణ శాంతి గలవానినిగా దేవుడు కాపాడే దేవుడు. ఆమే. దేవునికి స్తోత్రం. మరి మనల్ని కాపాడే దేవుణ్ణి మన హృదయాన్ని దేవునికి ఇవ్వాలని, మన మనస్సు ఆయన మీద ఆనుకోవాలని, మనము కలిగిన దానితో దేవుని గణపరచాలని మన ఈ సమయంలో ఒక పాట పాడుచుండగా మన హృదయాన్ని దేవునికి సమర్పించుకుందాం. మన మనస్సు నిండా మన మనస్సుతో దేవుని కొలుసుకుందాం. యెహోవా, యుగ యుగములు నీవే దేవుడవు, నిన్నే నమ్ముకోవాలని, నిన్ను నమ్మిన వారిని, నిన్ను ఆశ్రయించిన వారికి పూర్ణ శాంతిని ఇస్తానని నిన్ను మాట్లాడినావు. నిన్ను స్తుతించుటకు, ప్రార్థించుటకు, ఆరాధించుటకు, ఘనపరచుటకు దేవా,
మా జీవిత కాలం అంతా నీ యొక్క ప్రేమను గూర్చి నీ కృపను గూర్చి పాడి ప్రకటించుటకు ఏ స్థితిలో ఉన్నా, ఏ స్థలములో ఉన్నా, ఏ పరిస్థితులలో ఉన్ననో నీవు మాకు చాలిన దేవుడవై, మమ్మల్ని ఆశీర్వదించు దేవుడవై ఉన్నందులకు నీకే స్తుతులు స్తోత్రాలు సమర్పిస్తున్నాను. వ్యూవర్స్ అందరినీ, ఈ ఆరాధనలో పాలు పొందుచున్న బిడ్డలందరినీ నమ్మకముగా ఈ సహవాసంలో ప్రోత్సాహకరముగా ఉన్నటువంటి వారందరినీ ఇమానుయేల్ ప్రార్థన సువార్త సంఘమును పరిచర్యను, ఈ పరిచర్యను ప్రేమించే ప్రతి ఒక్కరిని పూర్ణ శాంతి గల వారినిగా చేసి ఆశీర్వదించండి. ఈ దినం అందించిన దివ్య వర్తమానమును బట్టి నీకు స్తోత్రాలు. నీ సేవకులను మీరు వాడుకున్నందుకు స్తోత్రాలు. ఘనత మహిమ ప్రభావములు మీరే పొందండి. ఈ చక్కటి నాయన, ఇదంతా కూడా నాయన చూస్తూ ఈ పరిచర్యలో ఎంతో నాయన ప్రయాసపడుతున్న నీ కుమారుడు శ్యామను తల్లి మీరు అభిషేకించి ఆశీర్వదించండి. గొప్ప కార్యం చేయండి. దీని సేవకులను మమ్మలందరినీ సంఘాన్ని పరిచర్యలు కుటుంబాన్ని కృపగల స్థలం సమర్పించుకోండి. మా కొరకు తిరిగి రానయున్న నజరేయుడు పరిశుద్ధుడు సర్వశక్తి కలిగిన యేసు నామమున అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమయు, ఆయన కుమారుడైన యేసు క్రీస్తు ప్రభు యొక్క కృపయు, పరిశుద్ధాత్మనిత్య సహవాసం సమాధానము నెమ్మది దీవెన ఆశీర్వాదములు ఈ ఆరాధనలో పాల్పొందిన బిడ్డలందరికీ, లైవ్ వీక్షిస్తున్న వ్యూయర్స్ అందరికీ, ఇమానుయేల్ ప్రార్థన సువార్త సంఘమునకు పరిచర్యకు దేవుని దీన సేవకుల కుటుంబమునకు దిన వర్తమాన కులానికి ప్రభు కృపానిత్యము తోడయుండి నడిపించి కాపాడి పూర్ణ శాంతి గలవారినిగా చేసి ఆశీర్వదించునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం, యేసు నామమునకే సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరిని దేవుడు దీవించి కాపాడి ఆశీర్వదించునుగాక. ఆమేన్. మీ అందరికీ ప్రభు పేరట ప్రైజ్ ద లార్డ్. దేవుని దీవించుగాక.